जयपुर सुन लो ऋषि मैं कमिंग लोपलकि रावच्चानि अडुगुतादु मीरेसा नन्नु अडुगुतुन्नारु अनि अंटुंदि नेनु लेकुंडा ना चेतितो मात्लाडुतुन्नावुगा अंदुके डौट वच्चिंदि रावच्चा लेदा अनि रंडि सार अनि अंटुंदि अक्कड मीटिंग स्टार्ट अवुतुंटे नुव्वु इक्कड एं चेस्तुन्नावु अंटाडु आनंदं सार अनि अंटुंदि आनंदमा ఎగ్జైట్మెంట్ సార్ ఎందుకు అని అంటాడు ఏమో సార్ అంటుంది మీకు ఎందుకు ఆనందమో మీకే తెలియకపోవడం ఏంటి అంటాడు ఒక్కొక్కసారి ఆనందం ఎక్కువ అవుతే ఇలానే ఉంటుంది సార్ సరే ఆనందం ఎక్కువ అయిందా అని అడుగుతున్నా ఎందుకు అంటే ఏం చెప్తామో రకరకాలు చాలా రకాలుగా ఉంటాయి కదా మీ కారణమని ఇప్పుడు చెప్పలేను సార్ గొప్ప ఆనందం వస్తే చాటుగా వచ్చి మలుచుకోవాలి సార్ మీరు ట్రై చేయండి అని అంటుంది సరే పద అని ఋషి వసూ చేయి పట్టుకుని మీటింగ్ తీసుకుని వెళ్తాడు సాక్షి దేవయాని వస్తార గురించి చెప్పుకుంటారు చూడు ఋషిని ఋషికి ఎలా దగ్గర అవుతుందో అని అనుకుంటూ ఉంటారు వసు ఋషి ఇచ్చిన గిఫ్ట్ మళ్ళీ ఋషికి ఇవ్వాలి అని అనుకుంటుంది తర్వాత ఋషి వసూని గిఫ్ట్ ఇస్తా సర్ప్రైజ్ అలా ఏది అని అడుగుతాడు టైం వచ్చినప్పుడు ఇస్తా అని చెప్తుంది నువ్వు గిఫ్ట్ ఇస్తా అన్నావని నిద్రాహారాలు మాని ఎదురు చూస్తూ ఉండాలా అని అంటాడు నీకు ఎంత ఉత్సాహంగా ఉందో నాకు అంత ఉత్సాహంగా ఉంది సార్ అని అంటుంది నాకు అలా ఏం లేదు అని ఋషి అంటాడు బలవంతంగా చూడటానికి ట్రై చేస్తాడు కానీ వసూ చూడనివ్వదు నీకు నచ్చినప్పుడు ఇవ్వు అని చెప్పి వెళ్దామా అని అడుగుతాడు ఇద్దరు కలిసి వెళ్తారు ఇదంతా సాక్షి దూరం నుంచి చూసి నువ్వు గిఫ్ట్ ఇవ్వడం కాదు నేను నీకు అద్భుతమైన గిఫ్ట్ ఇస్తాను అని అంటుంది ఆ తర్వాత దేవయాని సాక్షిని గెలవాలి అని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది అందరూ ఋషికి కంగ్రాట్స్ చెప్తారు ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టడానికి ఋషి చెప్తారు జగతికి కంగ్రాట్స్ చెప్పి స్టేజ్ మీదకి పిలుస్తాడు అందరికీ థ్యాంక్స్ చెప్తాడు ఆ తర్వాత సాక్షి కూడా చదువుల పనుల గురించి నేను మాట్లాడతాను ఋషి అని అడుగుతుంది ఓకే వచ్చి మాట్లాడాలని చెప్తాడు ఋషి సోఫాలో కూర్చుంటాడు ఈలోపు వసూ వచ్చి సార్ మీతో విషయం మాట్లాడాలి అని అంటుంది సరే వచ్చి కూర్చో అని చెప్తాడు ఋషి పక్కన వస్తారా కూర్చుంటుంది సాక్షి మైక్లో మాట్లాడుతూ ఉంటుంది ఈలోపు వసూ ఋషికి గిఫ్ట్ ఇస్తుంది దాన్ని ఓపెన్ చేసి చూసి షాక్ అవుతాడు.